ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ఆర్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. బీసీ జనగణన జరపాలని ప్రధానికి ఎంపీలు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ బీసీ జనగణన చేయాలని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్న చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఓబీసీల అభివృద్ధికి ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంటు, శాసనసభ, న్యాయ వ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పి త్వరితగతిన బీసీ వర్గాల యొక్క డిమాండ్ పరిగణలోకి తీసుకుని అమలు జరపాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే రెండో అంశం బీసీ జనగణన. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కూడా ఇప్పటి వరకు కూడాను ఈ బీసీ సామాజిక వర్గాల వారు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ వర్కులాల పేర్లతోటి ఎంతమంది నివసిస్తున్నారు, ఏ ప్రాంతాల్లో వారి యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి ఇప్పటికి కూడాను చాలా రాష్ట్రాల్లో ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం, ఏ రాష్ట్రం చూసుకున్నప్పుడు కూడా, ఓవరాల్గా దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు కూడాను సగానికి సగం బీసీ జనాభా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారి యొక్క స్థితిగతులను బేరేజ్ వేసుకున్నట్లయితే ఇప్పటికి కూడాను క్వశ్చన్ మార్క్ అనే ఉంటున్నటువంటి పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీసీ వర్గాల వారందరికి కూడాను సముచితమైన న్యాయం జరగాలంటే ప్రప్రథంగా బీసీ జనగణన జరగాలి. దాంతోపాటుగానే చట్టసభల్లో వారికి ఉన్నటువంటి జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ కూడాను కొనసాగించాలనేటువంటిది ప్రధానమైన అంశంగా తీసుకుని వారి దగ్గర ప్రస్తావన చేయడం జరిగింది. దాని మీద వారు కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు చూస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో